जिले मेदक के तूपरान, चेगुंटा, छोटा शंकरम पेट में किसानों ने धान को सड़क पर डालते हुए इस बात को लेकर एहतजाज शुरू कर दिया कि धान खरीदारी मराकज लगाने के बावजूद भी धान खरीदारी मराकज पर धान नहीं खरीदा जा रहा है, जिसकी वजह से यानी हमें किसानों को काफ़ी मुश्किल पेश आ रही है। हमारा मुतालिबा है कि फिलफौर हमें जो मुश्किल पेश आ रही हैं उसे हल किया जाए। किसानों की एहतजाज की वजह से ट्रैफिक निज़ाम में काफ़ी खलल पड़ा, सड़क के दोनों जानब ट्रैफिक पूरी तरह से जाम रही। इत्तला मिलते ही शंकरमपेट MRO मिस्टर महेंद्र रेड्डी ने पहुँच कर किसानों से बात की और उनकी मुश्किल हल करने का तयक्कुन दिया। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत। వివిధ కారణాల వల్ల రైతులు విపరీతమైన నష్టానికి గురయ్యారు. రకరకాల రోగాలు వాటిని అన్నింటినీ అధిగమించి పంట పండించిన తర్వాత కొనుగోలు కేంద్రాలలో కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 4 రోజులకు 5 రోజులకు కూడా ఏదో ఒక రకమైన ప్రయత్నం వల్ల లారీలు రావడం జరుగుతుంది. ఎక్కడి ఎక్కడి వర్షాల వల్ల కూడా విపరీతమైన నష్టం ఇవ్వరకు జరిగింది. మళ్ళీ వర్షం ఒకవేళ వచ్చినట్లయితే రైతులకు కోలుకోలేనటువంటి నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వాన్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరేది ఏంటంటే రైతుల యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తగు విధంగా ఏర్పాట్లు చేసి కొనుగోలు కేంద్రంలో రేషన్ మిల్లులకు గత 2-3 రోజుల నుంచి లారీలు రావడం లేదు, మన కాంటాలు కూడా పెట్టడం లేదు. లారీలు రాక అనేక ఇబ్బందులు అవుతున్నాయి. మళ్ళా లారీలు రోడ్డు మన పొలం కాడ నుంచి రైతు తీసుకుంటే 500 రూపాయలు, ప్లస్ మిల్కెల్ తీసుకొస్తుంది 500 రూపాయలు, ఒక క్వింటల్కు 50 రూపాయలు అమ్మాలి. అనేక ఇబ్బందులు పడుతున్నాయి. లారీలు వస్తాయి, అనేక సమస్యలు పరిష్కరిస్తాయి, పరిష్కారం అవుతాయి. ఇది వెంటనే స్పందించి గవర్నమెంట్ స్పందించి వెంటనే లారీ పంపించగలరని మనం చెప్తున్నాం. రైతులు ఏర్పాటు చేసిండు చైర్మన్, చైర్మన్ సార్ ప్లాంట్లు అయితే లేవు, వస్తలేవు, లారీలు వస్తలేవు. అవి 5 రోజులకు ఒక్క లారీ అంటున్నాడు, 5 రోజులకు ఒక లారీ వచ్చే వరకు ఇక్కడనే అయిపోతున్నాయి. వాటి మొత్తం కాంటలే బంద్ అవుతున్నాయి. వాళ్ళకి ఇట్లా అమలు చేస్తున్న ఇట్లా వెళ్ళిపోతాంటున్నారు. వాళ్ళకి పడతలు పడతలేదని వాళ్ళకి వెళ్ళిపోతాడు. రైతు మొత్తం మొలకలు వచ్చి నాశనమైన ఇంత వరకే. ఇప్పుడు ఇట్లా ఎండి సన్నగా మొత్తం జీరో వస్తున్నది. మ్యాచరేస్తున్నారు, జాలి పట్టమంటున్నాడు. ఆ జాలి ఇట్లా జాలి ఎక్కడ జాలి లేవు. శంకరపేటే జాలి పెడతాడున్నాడు. ఆ జాలి ఇట్లా పడుతున్నాము. ఆ జాలి ఒక్కటే జాలి ఉన్నది. ఆ జాలి పట్టడానికి ఇట్లా రైతులకు ఇబ్బంది అవుతున్నాడు. ఆ జాలి పట్టినా కానీ 3 కిలోలు కట్ చేస్తా అంటున్నాడు. మళ్ళీ 2 కిలోలు కట్ చేయమని చెప్పినాము, 3 కిలోలు కట్ చేస్తున్నాడు. ఎంత వెయిట్ రైతు నష్టమైపోతున్నాం. ఇప్పటికీ కోసి 2 నెలలు మేము రైతులము ఎండలా ఉండి చేసి పని చేసినా కానీ మాకు రైతుకు పట్టించుకునే లేదు. మొలకలు వచ్చి అట్లా రాలిపోయినాయి ఉన్నారు దాకా. ఇప్పుడు ఎండిపోతున్నాయి. సాపాలు తీసుకొచ్చినాము, సాపాల కిరాయిలు బాగా అవుతున్నాయి. సాపాలలో ఎండ పోసుకుంటున్నాం. అలాంటిది ఈ రోజు మాకు ఏ న్యాయం లేదు. రైతే రాజన్నాడు, రైతే రాజు ఏడవుతున్నాడు. రాజే నష్టపోతున్నాడు. రాజే రైతు నష్టపోయడమే రైతు. రైతులము కాట వేసి అది తప్పేసుకోమంటున్నాము. తప్పేసుకోమన్నా కానీ తరగబోతుంది అనిపోతుంది అని చెప్పేసి డైరెక్టర్ చైర్మన్ ఏది పట్టించుకుంటాడు. మా బాధ మొన్నేను దాచి అన్ని మొలకలు వచ్చినాయి. మొన్నేను దాచి మొన్న అన్ని మొలకలు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు వర్షాల చెరుకు రెడీ ఉందట. వర్షాల చెరుకు మోసడి గుర్తుంది. ఇప్పుడు మళ్ళీ అట్లా ఉన్నాయి. కాటలు అయితే లేవు, అటు కాటలు అయితే లేవు. లారీ కాంట పెడుతూ మళ్ళీ లారీ పోయేదాక మళ్ళీ కాంట పెడతలేరు. ఎట్లున్నా వాటి అట్లే ఉంటున్నాయి. పోషక 4 రోజుల దగ్గరకు వస్తుంది. మళ్ళీ వర్షాల అవకాశం ఉంది. మా బాధ ఎవరు చెప్పుకోవాలి? చైర్మన్ పట్టించుకుంటలేరు, డైరెక్టర్ పట్టించుకుంటలేరు. ఎవరు పడుచుకోదు ఎందుకు? మళ్ళా రైతే రాజు మాట్లాడతారు.